గారార కూతురు. ఆవిడ ఉద్వేగభరితంగా మాట్లాడటం, కొంగు చాచి అడుగుతున్నాను, హంతకులకు వేయొద్దు, మమ్మల్ని ఆశీర్వదించండి అని అడగటంలో ఆవిడ ఉద్వేగానికి గురవడానికి కారణం ఏంటంటే, ఒక కన్న తల్లి ఇంటికి, ఒక పుట్టింటికి వెళ్ళిన ఒక మానసిక స్థితిలో ఆవిడ ఉన్నారు. అట్లాగే తనకు జరిగిన పుట్టింటి ద్వారా జరిగిన అన్యాయం ఏంటి, మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా తనకి వ్యక్తిగతంగా అన్యాయం చేశారు అనే విషయాన్ని తన పుట్టింటిగా భావిస్తున్న అక్కడ పులివెందుల ప్రజలకు కానివ్వండి, కడప ప్రజలకు కానివ్వండి, చూడంగానే భావద్వానికి గురై ఆవిడ మాట్లాడటం జరిగింది. అది సహజం అండి, ఎక్కడైనా కానీ ఎవరైనా ఆడబిడ్డ పుట్టింటికి వెళ్ళినప్పుడు మరి తనకు ఏదన్నా బాధ ఉంటే లోపల పుట్టింటి వాళ్ళకు చెప్పుకోవడం అనేది భావద్వానికి గురవడం అనేది సర్వసాధారణం. నేను అదే కోణంలో చూస్తున్నాను ఆవిడ మాటల్లో, ఆ పుట్టింటికి వెళ్ళిన భావోద్వేగానికి గురై మాట్లాడారు, అదొక విషయం అండి. అట్లాగే ఏంటంటే ఈ ఎన్నిక చాలా కీలకమైన ఎన్నిక అండి. కడప పార్లమెంటు ఎన్నికల్లో ఖచ్చితంగా శర్మారెడ్డి గారు 100,000కు పైగా ఓట్ల మెజారిటీ తోటి గెలవబోతున్నారు. అది మరి ఆ సర్వేల ద్వారా గ్రహించే ఆవిడని అక్కడ అడ్డుకోవడం, కాంగ్రెస్ పార్టీ యొక్క జెండాలు పీకేయటం కానివ్వండి, ఆవిడ మరి పులివెందుల్లో ప్రసంగిస్తున్నప్పుడు కానివ్వండి, పర్యటిస్తున్నప్పుడు కానివ్వండి, మరి కరెంటు తీసేయటం కానివ్వండి, అట్లాగే ఆవిడ అడ్డుకోవటం కానివ్వండి, కార్యకర్తలను అడ్డుకోవటం కానివ్వండి, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయండి. వాళ్ళు భయపడిపోయి ఆందోళన పడిపోయి ఓటమి యొక్క వాతావరణం కనిపించి మరి వైసీపీ శ్రేణులు అలా చేస్తున్నారని చెప్పేసి అందరం మేమందరం భావిస్తూ ఉన్నాము. మరి అట్లాగే ఏంటంటే ఇది ఒక కోణం అండి, హత్య జరిగింది వాస్తవం, సిబిఐ ఎస్టాబ్లిష్ చేసింది, ఆ హత్య జరిగిన నేపథ్యం ఏంటి, ఎవరు చేశారు, ఎవరు చేయించారు అనేది ఇప్పటికే తేట తెల్లం అయింది. ప్రజలందరూ అక్కడ ప్రజలందరూ కూడా బాగా అర్థమైంది, రాష్ట్ర ప్రజలకు కూడా అర్థమైంది. ముఖ్యంగా కడప వాసులకి, కడప జిల్లా వాసులకి అయితే క్లియర్ కట్ గా అక్కడ ఉన్న పరిస్థితి ఏంటి, ఆ కుటుంబంలో జరుగుతుంది ఏంటి, అక్కడ వాతావరణం ఏంటి అనేది ఇప్పటికే బాగా అర్థం చేసుకున్నారండి. అయితే ఏంటంటే రేపు ఎన్నికల్లో మరి హంతకులకి ఓటేయాలా లేకపోతే ప్రజల యొక్క సంక్షేమాన్ని, ప్రజల యొక్క బాగోగుల్ని కోరుకునే వాళ్ళకి ఓటేయాలా అనేది మరి ఈ ప్రజలు అక్కడ నిర్ణయం అప్పటికే డిసైడ్ చేసుకున్నారు. ఖచ్చితంగా మేమైతే దీని హత్య యొక్క ప్రభావం ఈ ఎన్నికల్లో, ముఖ్యంగా కడప పార్లమెంట్ ఎన్నికల్లో ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నాము. ఇప్పటికే డిసైడ్ అయిపోయింది ఫలితం, అందుకే ఇవన్నీ జరుగుతున్నాయండి. ఎన్నికల విషయంలో అయితే మరి ఈ హత్య ఉదంతం బాగా ప్రభావితం చేస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా, ఎందుకంటే ప్రజలండి, ప్రజలు ఎవరు కూడా మరి హత్యలు చేసేవాళ్ళని, దుర్మార్గుల్ని, దుష్టుల్ని ఏరి కోరి తెచ్చి నెత్తి మీద పెట్టుకోవడానికి సిద్ధంగా ఉండరండి. ఏదో అమాయకంగా ఉన్నాడు ఆయన, మరి ఒక అవకాశం ఇవ్వండి, నేను మంచి పరిపాలన ఇస్తాను, ప్రజలకి మేలు చేస్తాను అన్న మాటల్ని నమ్మి మరి గత ఎన్నికల్లో ప్రజలు ఆయనకు పట్టం కట్టారు. ఇప్పుడు అర్థమైపోయింది ఆయన పరిపాలనా విధానం ఏంటి, ఆయన మనస్తత్వం ఏంటి, ఆయన కుటుంబానికే న్యాయం చేయలేనివాడు, తోబుట్టువులకే న్యాయం చేయనివాడు, తోబుట్టువులకే అన్యాయం చేసేవాడు. బాజీ గారు మీరు అంటున్నారు అసలు హత్య రాజకీయాలు చేస్తున్న వాళ్ళకి అసలు అసెంబ్లీలో గానీ లేదా చట్టసభలో స్థానాలు ఇవ్వకూడదని ఎవరు కోరుతున్నారు, కానీ 4 రోజుల పర్యటనకే మిమ్మల్ని అడుగుంటున్నారు, కరెంట్ పీకేస్తున్నారు లేదా జెండాలు పీకేస్తున్నారు, ఒకటి. రెండు, మీరు చేస్తున్న సవాళ్ళకి ముఖ్యమంత్రి గారు స్పందించటం లేదు ఎక్కడ, లేదా వారికి సంబంధించిన మనుషులు వచ్చి మాట్లాడుతున్నారు, లేదా కనీసం నేరుగా ఆవిడ అవినాష్ అంటున్నప్పుడు అవినాష్ అయినా మాట్లాడచ్చు కదా, అవినాష్ కూడా ఆవిడ సవాల్ స్వీకరించట్లేదు ఎందుకు, ఇప్పుడు అభిషేక్ ని మార్చే ఆలోచనలో ఉన్నారన్నారు, నిజంగా కడప అభ్యర్థిని మారుస్తున్నారా, మీకు సమాచారం ఉందా? కడప అభ్యర్థిని మారుస్తున్నారన్న సమాచారం అయితే లేదండి, అది రూమర్స్ ఒకటి. రెండోది ఏంటంటే ఆవిడ